గుడ్ మార్నింగ్ ఉండాల్. ఎవరైతే కొత్తగా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఎలా చదవాలి, అసలు కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎలా చదవాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే సులభంగా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించవచ్చు అనేది నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి. అయితే కొత్తగా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వారికి మాత్రమే చాలా యూజ్ అవుతుంది. అయితే ఆల్రెడీ 1 or 2 times రాసిన వారికి, ఎందుకంటే ఆ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 800 మార్కులకు ఉంటుంది, ఎలా చదవాలనేది కూడా వాళ్ళకి తెలుసుంటుంది కాబట్టి ఆ కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి మాత్రము కొంచెం అవగాహన ఉండదు కాబట్టి వారి కొరకు ఈ వీడియో చేస్తున్న చూడండి. అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మనకు 3 దశలలో ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది, ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంకా సెకండ్ స్టేజ్ వచ్చేసి చూసినట్టయితే ఈవెంట్స్ అండి. ఆ ఈవెంట్స్ కూడా మనకు 75 మార్క్స్కు ఉండడం జరుగుతుంది, అవుట్ ఆఫ్ 75 మార్క్స్కు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక 3వ దశ చూసినట్టయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్టయితే మీకు ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. అది మీ యొక్క కేటగిరీ మీద, మీ యొక్క రిజర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది 3వ స్టేజ్ అండి. అయితే మనం ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎలా క్వాలిఫైడ్ కావాలి, అసలు ఎలా చదవాలి అనేది తెలుసుకుందామండి. చూడండి, మొత్తము కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 200 మార్కులకు ఉండడం జరుగుతుంది. దాంట్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది 50 మార్కులకు ఉండడం జరుగుతుంది. 130 మార్కులకు మనకు జనరల్ స్టడీస్ అనేది ఉండడం జరుగుతుందండి. కొంతమంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చాలా భయపడుతున్నారు, కానీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఈజీగా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కొట్టొచ్చండి. ఎందుకంటే 130 మార్కులు కేవలం జనరల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతుంది, ఒక 50 మార్కులు మాత్రమే ఇక్కడ వాళ్ళకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఇక 20 మార్కులు అనేది మనకు ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుందండి. కాబట్టి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కూడా భయపడిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ వేటేజ్ ఎక్క చూసుకోవాలండి, వేటేజ్ ఏ ఏరియా నుంచి ఎక్కువ బిట్స్ పడుతున్నాయి అనేది ఒకసారి గతంలో జరిగిన ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే మనం సులభంగా ఆ ఏ ఏరియా మీద బిట్టు పడడం జరుగుతుంది. వాటిని పసిగట్టినట్టయితే మనం సులభంగా స్కోర్ చేయొచ్చండి. చూడండి, ఎక్కువగా వేటేజ్ అనేది మన కానిస్టేబుల్లో ఇండియన్ హిస్టరీలో రావడం జరుగుతుందండి. దాదాపు ఇక్కడ 20 నుంచి 25 మార్కులు రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకు జనరల్ సైన్స్ అండి, జనరల్ సైన్స్ నుంచి కూడా మనకు ఒక దాదాపు ఒక 25 నుంచి 30 మార్కులు జనరల్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జాగ్రఫీ నుంచి రావడం జరుగుతుందండి. జాగ్రఫీ నుంచి మనకు దాదాపు ఒక 15 నుంచి 20 మార్కులు మనకు జాగ్రఫీ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ కల్చర్, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ నుంచి దాదాపు ఒక 20 నుంచి 25 మార్కులు ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండి, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్ర అంశాలు, అదేవిధంగా తెలంగాణ విధానాలు అంటే తెలంగాణ పాలసీస్ అంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఈ ఏరియా నుంచి కూడా మనకు ఒక దాదాపు ఒక 45 నుంచి 50 మార్కులు ఈ ఏరియా మీద రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ పాలిటీ, అదేవిధంగా ఎకానమీ, పాలిటీ అనేది ఒక 10 మార్కులకు పాలిటీ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎకానమీ కూడా ఒక 10 మార్కులకు ఎకానమీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా వేటేజ్ అనేది మనకి ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా జనరల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా మనము కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనం ఉత్తీర్ణులు కావచ్చు. గతంలో మనకు 2016 2018 పేపర్ చూసినట్టయితే 2016 ప్రిలిమ్స్లో దాదాపు ఒక గవర్నమెంటే ఒక 15 నుంచి 16 మార్కులు ప్రతి ఒక్కరికి యాడ్ చేయడం వల్ల క్వాలిఫైడ్ కావడం జరిగిందండి. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మనం ఒకటేసారి, అదేవిధంగా ఎస్సీలు అయితే, ఎస్సీ ఎస్టీలు అయితే 60 మార్క్స్, అదేవిధంగా బీసీలు అయితే 70 మార్క్స్, అదేవిధంగా ఓసీలు అయితే 80 మార్క్స్ వచ్చినట్టయితే మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. గతంలో చాలామంది కూడా ఒక 10-12 మార్కులు తక్కువ రావడం వల్ల ఆ క్వాలిఫైడ్ కాని పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంటే ఒక 10 నుంచి 12 మార్కులు కలపడం వల్ల చాలామంది కూడా మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అయ్యి ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్గా అంటే కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి వాటన్నిటిని చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళినట్టయితే సులభంగా మనం ఉద్యోగం సాధించవచ్చు. అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్, ఈనాడు కానీ, సాక్షి కానీ, డైలీ న్యూస్ పేపర్ చదువుకుంటూ దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఒక నోట్స్, కొత్త ఒక నోట్స్ పెట్టుకొని దాంట్లో షార్ట్కట్లో రాసుకున్నట్టయితే మీరు ఈజీగా సులభంగా సక్సెస్ కావచ్చు. అదేవిధంగా దాంతోపాటు ఒక మంత్లీ మ్యాగజైన్, షైన్ ఇండియానో, వివేకో, ఏదో ఒక బుక్ మంత్లీ మ్యాగజైన్ని కూడా
క్యారీ చేయండి. ఈ రెండు చేయడం వల్ల మనం కరెంట్ అఫైర్స్లో కూడా మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకటే బుక్ని 10 సార్లు చదవండి. అతడు చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడని కాదు, మీరు తీసుకునేటప్పుడే మనకు సిలబస్కి అనుకూలంగా ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. అదే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. కానీ 10 పుస్తకాలను ఒక్కసారి చదివితే ఉద్యోగం రాదండి. ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవండి, మీకు ఈజీగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ 10 పుస్తకాలను ఒక్కసారి చదివితే ఉద్యోగం రాదు. మీకు విజ్ఞానం రావచ్చు కానీ ఉద్యోగం అయితే రాదండి. విజ్ఞానం వస్తుంది, 10 పుస్తకాలు చదివితే విజ్ఞానం అనేది వస్తుంది, కానీ ఉద్యోగం రాదు. కాబట్టి ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. అదేవిధంగా మ్యాథ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కువగా రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అదేవిధంగా అర్థమెటిక్లో కొన్ని ఈజీ టాపిక్స్ని చేయడానికి ప్రయత్నించండి. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళండి, ఏదో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని తీసుకొని దాంట్లో ఫస్ట్ రీజనింగ్ని అయిపోగొట్టండి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థికి మ్యాథ్స్ అనగానే భయం ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు చేయాల్సింది ఏంటంటే రీజనింగ్ని కంప్లీట్ చేసుకోండి. 25 మార్కులే ఉంటుంది కాబట్టి 25 మార్కులు రీజనింగ్ అయిపోయిన తర్వాత అదేవిధంగా అర్థమెటిక్లోకి వెళ్ళి చిన్న చిన్న టాపిక్లన్నీ చేస్తుంటే మీకు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అలా చేసుకుంటూ వెళ్తే సులభంగా ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఒకసారి బుక్స్ చూడండి. అయితే మనకు ఇండియన్ హిస్టరీ చూసినట్టయితే జీవీఎస్ పబ్లికేషన్ లేదా శ్రీనయసార్థి చదివితే సరిపోతుంది. అదేవిధంగా జాగ్రఫీ చూసినట్టయితే మనకు ఆనంద్ సార్ యూనిక్లో చెప్పే ఆనంద్ సార్ లేదా అదేవిధంగా ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ అయిన రమణ్ రాజు చూసే సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ చూసినట్టయితే రాజు బుక్ సరిపోతుంది. అదేవిధంగా ఉద్యమ చరిత్ర అనేది మన కానిస్టేబుల్లో లేదు, కేవలం సబ్ ఇన్స్పెక్టర్లో ఉంది. కాబట్టి కానిస్టేబుల్లో కూడా ఒక 5-6 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యమ చరిత్ర కూడా ఒకవేళ చదవాలి అనుకుంటే రాజు బుక్ని చదవండి. అదేవిధంగా పాలిటీ చూసినట్టయితే కృష్ణారెడ్డి లేదా ప్రభాకర్ రెడ్డి ఎవరిదో ఒకటి చదివినా సరిపోతుంది. అదేవిధంగా మీరు ఎకానమీ చూసినట్టయితే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లేదా గ్రూప్ 2 స్టాండర్డ్ ఏదో ఒక మెటీరియల్ చూసినా చిరంజీవి కానీ నాగార్జున కానీ లేదా విన్నర్ పబ్లికేషన్ ఏదో ఒక బుక్ చూస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ చూసినట్టయితే మనకు జాన్సర్ లేదా రిటన్ మార్టిన్ ఇంగ్లీష్ చూసినా కూడా మనకు సరిపోతుంది. అదేవిధంగా మీరు తెలంగాణ హిస్టరీ అంటే రాజు బుక్. అదేవిధంగా కల్చర్కి చూసినట్టయితే రఘుదేపాక అండి. తెలంగాణ కల్చర్ చూసినట్టయితే రఘుదేపాక చూస్తే సరిపోతుంది. జనరల్ సైన్స్ చూసినట్టయితే విన్నర్ బుక్ ఎనఫ్ అండి. జనరల్ సైన్స్కి విన్నర్ చూడండి. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ వచ్చినట్టయితే మనకు ఒరే సుధాకర్, యూనిక్ స్టడీ సర్కిల్ది ఒరే సుధాకర్ దైనం లేదు. అదేవిధంగా ఒకవేళ మీరు భాగ్యనగర్ది చేసినా సరిపోదు. అదేవిధంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్స్ చేసినా కూడా మీకు సరిపోతుంది. ఇలా చేసుకుంటూ వెళ్తే మీరు సులభంగా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించవచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోలు కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.